వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్. నంద్యాల పట్టణంలోని బైర్మల్లి వీధిలో ఉన్న ప్రభుత్వ చిన్న ఆసుపత్రిలో మౌలిక వసతులు కల్పించాలని కర్నూలులోని డిఎంహెచ్ఓ కార్యాలయంలో ఏవో కృష్ణమోహన్ రావుకి ప్రజా చైతన్య వేదిక సభ్యులు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా కన్వీనర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, చిన్న ఆసుపత్రిలో వైద్యాధికారి లేకపోవడం వలన ప్రజలకు సరైన వైద్యం అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఆసుపత్రిలో వైద్యాధికారిని త్వరగా నియమించి ప్రసవాలు జరపడానికి అవసరమైన వైద్య పరికరాలను, స్టాఫ్ నర్సులను నియమించి సమస్యను పరిష్కరించాలని కోరారు. డిఎంహెచ్ఓ కార్యాలయం ఏవో కృష్ణమోహన్ రావు మాట్లాడుతూ, నంద్యాల ప్రభుత్వ చిన్న ఆసుపత్రిని సందర్శించి అక్కడ సమస్యపై నివేదిక తయారు చేసి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఏమవుతుందంటే నంద్యాలలో కాకుండా ఒక ప్రభుత్వ ఆసుపత్రికి తప్పితే మిగతా గవర్నమెంట్కి లేవు సార్ పల్లెలు. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ కంటే అక్కడ చుట్టుపక్కల పల్లెలు ఎక్కడెక్కడ నుంచి వేరే ఉంటుందంత వస్తారు. అక్కడ పోయిన వల్ల పడకలు లేవని చెప్పిన బయటికి ఉంటుంది. ఇప్పుడు బయటికి పోతే ఏమవుతుందంటే అక్కడ అక్కడ పోతే సీజన్ ఏంటంటే ఖర్చులు పెట్టడం చాలా ఇబ్బంది అవుతుంది. ఇది నెంబర్ వన్ ఆసుపత్రి. ఇప్పుడు కూడా 100 మంది ఓపీ వస్తున్నారు. దాదాపు 20-30 వేలు బయట ఖర్చు చేసుకోవాలంటే సాధారణ ప్రజలు చేసుకునే పరిస్థితుల్లో లేదు సార్. ఈ ప్రభుత్వ చిన్న ఆసుపత్రికి పెద్ద ఆసుపత్రికి ఎంత దూరం ఉంది? అక్కడ కదా సార్, 3-4 కిలోమీటర్స్. ఇది టౌన్ లో సార్, అది నూనపల్లె దగ్గర పెద్ద ఆసుపత్రి. నూనపల్లెస్టల్ రన్నింగ్ సార్, ఇది కొత్త కాదు. 100 మంది డైలీ ఓపి వస్తున్నాం సార్, చుట్టుపక్కల నుంచి డైలీ ఓపి. ఇప్పుడు మన ఇంట్లో ఒక డాక్టర్ పనిచేస్తుంది, ఇప్పుడు అన్నం వచ్చేసి ఇప్పుడు అక్కడికి ఇక్కడికి వెళ్ళారు, జాబ్ వచ్చిన వెళ్ళారు. ఇప్పుడు 15 డేస్ నుంచి డాక్టర్ కూడా లేదు. అప్పుడు హైదరాబాద్ చెప్తానే అందిస్తున్నాం. కమిషనర్ గారిని అంటే మేము డిఎంహెచ్ఓకి ఫార్వర్డ్ చేస్తామండి. ఇంతకుముందు కూడా లెటర్ పంపించారు సార్ ఆఫీస్కి రిక్రూట్మెంట్ కావాలని. ఇంకా మీ నుంచి వాళ్ళకు సరిగా అదే పంపించారని చెప్పి చెప్పారు సార్. యాక్చువల్లీ సార్, ఈ విషయం నుంచి కొద్దిగా మాట్లాడతాను సార్. వీడియో కన్వీనర్ డైరీ చంద్రశేఖర్ గారు వారి యొక్క మిత్ర బృందం వచ్చి నంద్యాల పట్టణంలో ఉన్న చిన్న ఆసుపత్రిని అభివృద్ధిపరచాలని, అక్కడ ఉన్న సిబ్బంది అందరినీ పిలప్ చేసి సరైన సేవలు పరిగణించాలని, ముఖ్యంగా కాన్పులో అక్కడే జరిగి తెలిపినట్లుగా మీరందరూ కృషి చేయాలని చెప్పేసి వారు కోరిక ఉంది. దీనికి సంబంధించి మరి నియమించవలసి వచ్చిన తర్వాత వారు డిస్కస్ చేసి కలెక్టర్ గారికి అనుమతి కొరకు ఒక ప్రొసీడింగ్స్ పంపించి వారి ద్వారా అనుమతి వచ్చిన వెంటనే మరి ఎంతమంది స్టాఫ్ కావాలి, పట్టణ సేఫ్టీ వెకెన్సీ కనుక్కొని అన్ని విధాలు మరి కలెక్టర్ గారికి ప్రయత్నం చేయడానికి కృషి చేస్తాను.